హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి టీవీ. ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా చిన్న చిన్న తెల్లని పూలతో హృదయానికి ఆహ్లాదం కలిగిస్తూ ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. వినాయక చవితి నాడు తప్పకుండా దీన్ని ఆకులతో కూర వండి కమ్మగా తినే మంచి ఆచారం తెలంగాణ ప్రాంతంలో ఉంది. వర్షాకాలంలో వచ్చే రోగాలకు విరుగుడిగా దీని ఆకుకూరను సేవించాలని ఏనాడో మహర్షులు చెప్పారు. అయితే ఈ మొక్క గురించిన కొన్ని ఆయుర్వేద ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మికూర రూపగుణ ప్రభావాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఇది క్షుపజాతిలోనిది, అంటే తక్కువ ఎత్తు పెరిగేది. ఇందులో చిన్న తుమ్మి దాదాపు భూమిని ఆనుకొని పెద్ద తుమ్మి ఒక అడుగు ఎత్తు వరకు పెరుగుతాయి. రూపురేఖలు సమానంగా ఉంటాయి. ఇది కారం చేదు రుచులు కలిగి వేడి చేసే స్వభావంతో వాత కఫ మేహరోగాలను కామెలను హరిస్తుంది. మెరక భూముల్లోనూ నువ్వుల చేలల్లో వర్షాకాలంలో విస్తారంగా పెరుగుతుంది. దీని ఆకులు కొంచెం నూగు కలిగి ఘాటైన సువాసనతో కోలగా ఉంటాయి. ఈ మొక్కకు ప్రతి కనుపుకు చిన్న పూలబంతి లాంటి గుండ్రని గుచ్చం ఏర్పడి దానిలో చిన్న చిన్న తెల్ల నువ్వులు పూసి ఉంటాయి. ఈ పూలతో శివుణ్ణి పూజిస్తారు. వర్షాకాలంలో తుమ్మికూరను ఎందుకు తింటారో తెలుసా? వర్షాకాలంలో కొత్త నీరు, కొత్త గాలి వల్ల అనేక కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తాయి. గాలి, నీరు, ఆహారం వీటిలోని కాలుష్యాన్ని నివారించే శక్తి తుమ్మ చెట్టులో ఉంది. కాబట్టి వర్షాకాలంలో వచ్చే వినాయక చవితి పండుగ నాడు తుమ్మి ఆకులను పులుసు కూరలుగా వండుకొని రెండు పూటలా తినే ఆహారపు అలవాటును పెద్దలు మనకు అందించారు. అందువల్ల ప్రతి ఏడాది వినాయక చవితి నుండి కొన్ని రోజుల పాటు అయినా ప్రతి ఒక్కరూ ఈ కూరను వండుకొని పరిమితంగా తింటే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. కామెర్ల రోగంతో బాధపడే వారికి తుమ్మికూర ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ముదిరిపోయిన కామెర్ల రోగి కళ్ళు, ఒళ్ళు, మూత్రం పసుపు పచ్చగా మారి ఉంటాయి. అలాంటి స్థితిలో తుమ్మి పూలను చేతితో బాగా నలిపి బట్టలో వేసి పిండగా వచ్చిన రసం రెండు చుక్కలు రెండు కళ్ళల్లో వేస్తుంటే కామెర్లు అతి త్వరగా తగ్గుతాయి, ప్రాణభయం తప్పుతుంది. పక్షవాతంతో బాధపడేవారికి శరీరంలోని ఏదో ఒక వైపున చేయి కానీ కాలు కానీ పడిపోయిన పక్షవాత రోగికి తుమ్మికూరతో వండిన ఆహారాన్ని సేవిస్తుంటే దీని ఉష్ణగుణం వల్ల అతి త్వరగా ఆ వ్యాధి నుండి కోలుకుంటారు. అయితే ఈ కూర తినేటప్పుడు వాత పదార్థాలు నిషేధించాలి. మధుమేహ వ్యాధితో బాధపడేవారు తుమ్మి ఆకు, తులసి ఆకు, వేపాకు, మారేడాకు సమాన భాగాలుగా తీసుకొని నీడలో గాలికి ఆరబెట్టి విడివిడిగా దంచి వరుసగా ఒకదానిలో ఒకటి కలుపుకొని పలుచని నూలు బట్టలో వేసి వస్త్రగాలితం పట్టి నిల్వ ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు పూటల మధుమేహ రోగ స్థాయిని బట్టి అర చెంచా నుండి ఒక చెంచా మోతాదుగా అరగ్లాసు కాసి చల్లార్చిన నీటిలో కలిపి ఆహారానికి అరగంట ముందు సేవిస్తుంటే మధుమేహం హరించిపోతుంది. విష జంతువుల కాట్లకు పొరపాటున ఎక్కడైనా తేలు, పాము వంటి మొదలైన విషపురుగులు కాటు వేసినప్పుడు తుమ్మి ఆకులను మెత్తగా దంచి ఆ రసాన్ని కాటుపైన వేసి ఆకుల ముద్దను పైన పెట్టి కట్టు కట్టడం, ఆకు రసాన్ని రెండు మూడు చెంచాల మోతాదుగా లోపలికి తాగించడం చేస్తుంటే తేలు విషం విరిగిపోతుంది. పాము విషానికి రెండు ముక్కు రంధ్రాల్లో కూడా నాలుగు చుక్కల ఆకు రసం పిండాలి. బహిష్టులో వచ్చే కడుపు నొప్పికి బహిష్టు వచ్చిన రోజు నుండి స్త్రీలు అన్నం, పెసరపప్పు, నెయ్యి, పాలు, కండచక్కెర మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తుమ్మి ఆకుల పొడి పావు చెంచా, దూరగా వేయించిన మిరియాల పొడి పావు చెంచా, ఒక కప్పు గోరువెచ్చని నీటిలో వేసి ఆ మూడు రోజులు రోజు ఒకసారి సేవిస్తుంటే ఋతుస్రావం తగ్గి గర్భకోశం శుద్ధి అవుతుంది. మేము చెప్పే ఈ ఆయుర్వేద ప్రయోగాలు ఆయుర్వేద నిపుణుల సమక్షంలో మాత్రమే చేయాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.